థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హెల్మెట్ వేసుకోవాలి, ట్రిబుల్ రైడ్స్ ఆర్ నాట్ అలౌడ్ సార్. చిన్న పిల్లలు వావ్ సార్, నెక్స్ట్ టైం ప్లీజ్ సార్ హెల్మెట్ వేసుకోండి, ట్రిబుల్ రైడింగ్ అవాయిడ్ చేయండి ప్లీజ్ సార్. బాయ్, నెక్స్ట్ టైం హెల్మెట్ రాలా, బాయ్ హెల్మెట్ రాలా ప్లీజ్. రోడ్డు భద్రత పాటించండి అంటూ హైదరాబాద్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర విద్యార్థులు అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. హైదరాబాద్లోని మలక్పేట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజ్ గట్కేసర్ కాలేజ్ నుంచి వచ్చిన విద్యార్థులు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. Sir, it is not a road, sir. It is not a road. Please avoid this. ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సరిగ్గా పట్టించుకోవట్లేదు, వారికి సిగ్నల్స్ పడింది ఆగండి, రెడ్ సిగ్నల్ అని చూపిస్తూ అక్కడ వాహనదారులను ఆపుతూ అవగాహన ఇస్తున్నారు. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్నారో వారికి హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి, హెల్మెట్ చాలా అవసరం, హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుంది అన్న స్లోగన్స్తో వాహనదారులకు బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు. వాహనదారులు ట్రిపుల్ రైడింగ్ చేసినట్లయితే వారికి ఇలా చేయడం తప్పు, ట్రిపుల్ రైడింగ్ రోడ్డుపై చేయరాదు అంటూ చాలా అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇలా చెప్పడం వల్ల వాహనదారులు కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు. యాజ్ ఎ యూత్ మేము పీపుల్ అవేర్నెస్ గురించి, రోడ్ సేఫ్టీ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అన్న దాని గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు మా కాలేజ్ వాళ్ళు. చాలా మంది చాలా రూల్స్ పాటించట్లేదు, లైక్ హెల్మెట్ కానీ ట్రిపుల్ రైడ్స్ కానీ లైన్ క్రాస్ అవ్వడం వల్ల చాలా అవుతుంది. ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడానికి మనం కరెక్ట్ గా వస్తున్నా కానీ వేరే వాళ్ళు రాంగ్ వస్తే మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో హెల్మెట్ అందరూ వేసుకోవాలి అంటే అది అవేర్నెస్ చేస్తున్నాం. నాకు చాలా మంది వింటున్నారు వినట్లేదు, బట్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం సో దాట్ ట్రాఫిక్ రూల్స్ అందరు పాటిస్తారు అని. లైక్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, అందరికి చెప్తున్నాము, వినేవాళ్ళు వింటున్నారు, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ వినట్లేదు. లైక్ ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ దాట్ మేము 10 మెంబర్స్ కి చెప్తే అట్లీస్ట్ అందరూ 2 మెంబర్స్ అయినా దే లిసన్ టు అస్ అండ్ రూల్స్ ఫాలో అవుతారు అని. అండ్ యాజ్ వి నో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్, గుడ్ ఫర్ సొసైటీ. Yes, if you follow the rules. We are just trying our best. మేము ఇలా చేయడం వల్ల దాదాపు 10లో 6గురైన రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారన్న నమ్మకం వస్తే చాలు అంటున్నారు. ప్రజలకి అవగాహన ఇస్తూ ఉండడం తమకు చాలా సంతోషంగా ఉందని, తాము చెప్పిన విషయాలు ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న పలు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రజలకు ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నారు విద్యార్థులు. రోడ్ సేఫ్టీ పైన ప్రోగ్రామ్స్, ఫ్లాష్ మోబ్స్ కూడా చేస్తున్నామని, హెల్మెట్ ని ఎలా ధరించాలి, ధరించకుండా డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే పాట రూపంలో, డ్యాన్స్ రూపంలో ప్రజలకి అవగాహన ఇస్తున్నామని అంటున్నారు. ప్రజలకి ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ అవగాహనే కాకుండా ఇంకా చాలా విషయాలపై అవగాహన అవసరమని చెప్తున్నారు.